హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నలభీమాస్ కిచెన్. ఈజీ, హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నలభీమాస్ కిచెన్. ఈరోజు స్పెషల్ అయితే వంకాయ పచ్చడి అండి. ఎంత బాగుంటుందో. ఫస్ట్ అయితే ఇలాంటి పెద్ద సైజు వంకాయలు అండ్ టమాటోస్ రెండు తీసుకొని దానికి బాగా ఆయిల్ చుట్టూ అప్లై చేసుకొని ఆయిల్ పూర్తిగా అప్లై చేయాలండి. ఇలా బ్రషింగ్ చేసిన తర్వాత మనకి పెన్నం లేదు కాబట్టి గ్యాస్లో వేసే కాల్చుకోవాలి. మామూలుగా అయితే బొగ్గుల్లో కాలిస్తే చాలా చాలా బాగుంటుంది. మనకి బొగ్గులు అవైలబుల్ లేదు కాబట్టి గ్యాస్ మీద ఇలా ఫుల్గా కాల్చిన తర్వాత టమాటోస్ కూడాను ఇలా కాల్చుకోవాలి. అలాగే మిరపకాయలు కూడా కాల్చాలండి. మనకి స్మోకీ ఫ్లేవర్ కావాలి కదా, అది కొంచెం చల్లారిన తర్వాత ఈ వంకాయలు ఈ టమాటోస్కి తొక్కు తీయాలి. ఈ తొక్కు తీసిన తర్వాత చూడండి ఇలా ఉంది. ఇప్పుడు వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ చేయాలండి. దానికన్నా ముందు అయితే పోపు వేసుకుందాం. అది ఎలా చేయాలంటే పోపు దినుసులో మీకు కొత్తగా చెప్పాలా అండి, మీ అందరికీ తెలిసినవే కదా. జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, మీ దగ్గర ఉండే మట్టి మసాలా అన్నీ కూడా వేసేసి అలాగే ఎండుమిరపకాయలు వేసి బాగా వేపి పచ్చి వాసన పోయినంత వరకు వెయిట్ చేసి అలాగే దీనికి చూసారు కదా ఆ పోపులు దాంతోపాటు చిన్న చింతపండు వేసానండి ఫ్లేవర్ కోసం రుచి. ఇప్పుడు ముందుగా కాల్చిన ఐటమ్స్ అన్నీ కూడాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసి మిక్సీ చేసిన తర్వాత చిన్న పోపు ఎట్టి ఇప్పుడు కొత్తిమీరతో పచ్చి కొత్తిమీరేనండి వేసి కొంచెం కలిపి గార్నిష్ చేసామంటే అద్దరిపోద్ది. రైస్తో అయితే సూపర్ హిట్ అయిపోద్దండి. ఇలాంటి మరెన్నో బ్యూటిఫుల్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నల్లభీమాస్ కిచెన్.